హెల్త్లోకి మన శాసనసభ్యులు వస్తున్నారనే దానికన్నా కూడా 10 రూపాయల వైద్యులు వస్తున్నారనేది చాలా స్పీడ్గా వెళ్ళింది. అంటే ఈ విధంగా 10 రూపాయల వైద్యులుగా పేరు పొందడానికి కారణం ఏంటి? దీనికి మీకు ఉన్న స్ఫూర్తి ఏంటి? ఎందుకు 10 రూపాయల వైద్యులుగా కేవలం 10 రూపాయలే ఫీజు తీసుకోవాలనేది ఎందుకు మీరు నిర్ణయించుకున్నారు? ఇక్కడ అనపర్తిలో మా మేనమామ గారైనటువంటి మరి ఐ స్పెషలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ఐ ఆసుపత్రి, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను మెడిసిన్లోకి రావడం జరిగింది. మా నాన్నగారు కూడా మరి తప్పనిసరిగా అనపర్తిలోనే ప్రాక్టీస్ పెట్టాలి అని ముందే చెప్పడం జరిగింది. తర్వాత నేను ఎంబీబీఎస్ జాయిన్ అయిన కొద్ది కాలంలో మా నాన్నగారు పోవడం జరిగిందండి. తర్వాత నేను ఎంఎస్ జనరల్ సర్జరీ కూడా కంప్లీట్ అయిన తర్వాత 1991లో ఈ అనపర్తిలోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజుల్లో అయితే ఆల్మోస్ట్ బహుశా జిల్లాలో నేనే అయ్యుండి ఉంటాను. ఎంఎస్ జనరల్ సర్జన్ అయ్యుండి ఒక పల్లెటూరులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినవాడిని. దీనికి ముఖ్య కారణం మా మేనమావ గారైనటువంటి ఐ స్పెషలిస్టు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు. ఆ రోజుల్లో ఆయన ఎంఎస్ ఐ స్పెషలిస్టు అయ్యి ఉండి కూడా అనపర్తి గ్రామీణ ప్రాంతాల్లోనే మరి ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేశారండి. మా నాన్నగారు కూడా ఆయన ఆశయం కూడా ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు. దాని గురించి మా నాన్నగారు కోరిక మేరకు అనపర్తిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 10 రూపాయలకి వైద్యం చేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఏమైనా స్ఫూర్తి ఏంటి? యాక్చువల్గా నా ఉద్దేశం కూడా అండి, కార్డు సిస్టమ్ అంటూ లేదు మా దగ్గర ఎప్పుడు కూడా. ఈ అమౌంట్ ఫీజు పే చేస్తే ఈ 15 రోజులు నెల 2 నెలలు అన్న సిస్టమ్ అంటూ లేదు. 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాను, ఇవ్వకపోయినా నేను వైద్యం చేస్తాను. కార్డు సిస్టమ్ లేదు కాబట్టి మీరు బయట కూడా చూడండి, ఇక్కడ ఓపీలో ఇంతమంది జనం ఉన్నారు, ఎక్కడ రిసెప్షనిస్ట్ ఎవరు కూడా కార్డులు రాయడం అంటూ ఉండదు. నా ఉద్దేశం కూడా తక్కువ ఫీజుతోటి మనకు శ్రమైనా కూడా ఎక్కువ మంది పేషెంట్లను చూస్తే మనకి దానివల్ల కలిగే సంతృప్తి ఏర్పాటు. అదే 100 రూపీస్ తీసుకుని 10 మందిని చూసి కంటే కూడా 10 రూపీస్ తోటి 100 మెంబర్స్ని చూడడం మంచిదన్న ఉద్దేశంతో నేను ఆ రోజుల్లో 10 రూపీస్ అని స్టార్ట్ చేయడం జరిగింది 1991లోను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పందా కొనసాగిస్తున్నాను, భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాను. ఎంచేతనంటే అది కూడా ఇచ్చిన వాళ్ళ దగ్గరే తీసుకుంటాను, ఇవ్వకపోతే అది కూడా తీసుకోను. మీరు నిరుపేదంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 10 రూపాయలకు వైద్యం చేస్తున్నారు. అయితే ఈ వైద్య వృత్తిలో ఉండి మీకు మీ హితులు మీ సన్నిహితులు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇలా నువ్వు 10 రూపాయలకే వైద్యం చేస్తే ఎలాగ, ఈ ఇంపాక్ట్ పర్వాలని మిగతా వాళ్ళ మీద పడుతుంది కదా అని ఎప్పుడైనా మీకు చెప్పడం కానీ దానికి సంబంధించి మీరు ఏమైనా ఇతర వైద్యుల నుంచి ఏమైనా నిరసన లాంటిది ఏమైనా ఎదుర్కోవడం ఏమైనా జరిగిందా? ఎప్పుడూ జరగలేదండి. చేతనంటే నా సహచర వైద్యులు ఎప్పుడూ కూడా నాతోటి కోఆపరేటివ్గానే ఉంటారు. ఫీజు అన్నదా ఎవరిష్టం వాళ్ళదండి, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా నాకు కోఆపరేటివ్గానే ఉంటారు. అదేవిధంగా మా రిలేటివ్స్ నుంచి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎప్పుడూ కూడా ఏ రకమైన అభ్యంతరాలు లేవు. ఎంతసేపు కూడా ఈ రకంగా సర్వీస్ చేస్తున్నందుకు మా రిలేటివ్స్ అవనివ్వండి, అదేవిధంగా ఫ్రెండ్ సర్కిల్ అవనివ్వండి, అందరూ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడూ కూడా డబ్బును గుంజేసే డాక్టర్గా ఎప్పుడు కూడా వాళ్ళు భావించరు. ఒక రకంగా అది నేను అదృష్టంగానే నేను భావిస్తున్నాను. కరోనా మొదటి వేవ్, కరోనా సెకండ్ వేవ్, ఈ 2 వేవ్లో కూడా ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఈ కరోనా బారిన పడి విలువల్లాడిపోయి ఆ పరిస్థితిలో కూడా మీరు మీ కుటుంబం కూడా కరోనా బారిన పడినా సరే మళ్ళా కోలుకున్న తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిపోయారు మీరు. అంటే ఎందుకు అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ కరోనా కూడా చూస్తుంటే చాలా చిత్రంగా ఉందండి. మరి ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ఈ బంధువులు వీళ్ళే కాకుండా సొంత ఫ్యామిలీ మెంబర్స్ను కూడా వారిని వెలివేసినట్టుగా చూడడం జరిగింది. కొంతమంది అయితే ఈ రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా హౌసెస్ కూడా ఖాళీ చేయించమని ఒక అంటరాని వారి వల్లే వారిని ఆ రోజుల్లో భావించడం జరిగింది. అందువల్లనే ఒక డాక్టర్గా ఒక ఎమ్మెల్యేగా మనం కూడా ప్రజలకు దగ్గరగా ఉంటేనే మిగతా వాళ్ళలో కూడా ధైర్యం వస్తుందనే ఉద్దేశంతో కరోనా బారిన పడిన ఏరియాలకు కూడా నేను విస్తృతంగా పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా ఆసుపత్రిలో కూడా చూసుంటారు పేషెంట్ని దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా మాస్క్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి చూస్తాను కానీ ఏ రకమైన షీల్డ్ కూడా నేను పెట్టుకోను ప్రొటెక్షన్కి. ఎంచేతనంటే మనమే ఒక డాక్టర్గానే భయపడుతున్నామంటే పబ్లిక్ కూడా ఇది ఏదో కాని జబ్బు అని అందరినీ కూడా దూరం పెట్టి మరింత భయభ్రాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ధైర్యం నింపడానికే నేను ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నానండి. మీరు రెండు కూడా ప్రధాన వృత్తులు, అటు వైద్య రంగం అనివ్వండి ఇటు రాజకీయ రంగం అనివ్వండి, మీరు ఒక వైద్యులు అదేవిధంగా ఒక రాజకీయ నాయకులు అనపర్తి శాసనసభ్యులుగా ఉన్నారు, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు ఎలా వెళ్తున్నారు? నేను
నా షెడ్యూల్ ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేస్తానండి. 4:30 నుంచి సర్జరీలు చేసుకుని, సర్జరీలు ఏమంటే సర్జరీలు చేసుకుని ఓపీలో కూర్చుంటాను. ఇక్కడ పబ్లిక్ ఎవరు వచ్చినా, వారి సమస్యల గురించి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇది అయిన తర్వాత అరౌండ్ 12:00కి నేను ఆఫీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆఫీస్లో నైట్ 8 అవ్వండి 9 అవ్వండి 10 అవ్వండి ఆఫీస్లో ఉంటాను. ఈ లోపల అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా కూడా అవసరమైతే మార్నింగ్ కూడా నేను బయటకు వెళుతుంటాను. కాబట్టి ఇటు పబ్లిక్కి కూడా ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంటాను. అంతేకాకుండా మనకు తెలిసిన వృత్తిని మనం చేయకుండా, మరి ప్రజలకు సరైన వైద్యం అందించకుండా మనం ఉండటం కూడా తప్పని నేను భావిస్తూ, ప్రజలకు ఎప్పుడూ కూడా మన చేతనైనంత సహాయం, ఇది కూడా ఒక రంగా సహాయమే, ఒక సోషల్ సర్వీస్ కిందే నేను భావిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా నా ఖాళీ టైంలో ఎప్పుడు కూడా నా వృత్తి ధర్మాన్ని నేను కాపాడుతూ ఉంటుంటాను. 10 రూపాయలు వైద్యంగా పబ్లిక్లో మీ పట్ల ఉండే స్పందన ఏంటి? నేను ఏ రకంగా పేదల పాలిట డాక్టర్ని అన్న అభిమానం ప్రజలకు ఉందా అన్నది మొన్న జరిగిన ఎలక్షన్లోనే మరి మీకు తెలిసే ఉంటుంది. మరి రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పైన ఉన్న అభిమానం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారు లాగే ఆయన కూడా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తారని ఒక ఇది, రెండు నా పట్ల ఉన్న అభిమానంతో మరి ఆ రోజున రాష్ట్రంలోనే మరి మెజార్టీలో 4వ స్థానం నాకు వచ్చింది. సుమారు 55,000 పైచలకు మెజార్టీతో నన్ను గెలిపించారంటే ప్రజలు మన పట్ల ఉన్న ఆదరాభిమానాలు కూడా ఒక కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. రెండు కూడా కీలకమైన రంగాలు. వైద్యులుగా మీరు చాలా బిజీగా ఉన్నారు, ఇంత బిజీ ఉంటూ కూడా రాజకీయ రంగానికి రావడం కారణం ఏంటి? దానికి ఏమైనా టైం స్పేర్ చేయగలరా? ఒకటి, మొదటి నుంచి కూడా నాకు రాజశేఖర రెడ్డి గారు అన్న, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న చాలా అభిమానం. రెండవది, ఒక డాక్టర్గా చాలామంది పేదవారికి వైద్య రూపంలో నా వంతు సహకారం సహాయం నేను అందజేస్తున్నాను. కానీ ఎక్కువ మంది ప్రజలకు ఎక్కువ శాతం మనం సహాయం చేయాలంటే మరి ప్రభుత్వం యొక్క సహకారం లేకపోతే చేయలేమది. అందుగురించే తప్పనిసరిగా మనం పాలిటిక్స్లోకి వస్తే ఎక్కువ మందికి ఎక్కువ శాతంలో మనం మరి చెయ్యొచ్చని భావించి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. చిన్న ఉదాహరణ చెప్తున్నానండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా ఇళ్ల స్థలాలు అవనివ్వండి, లేదంటే ఈ బెనిఫిషరీ స్కీమ్స్ అవనివ్వండి, ఏదైనా సరే మరి ఒక డాక్టర్గా నేను అన్నీ చేయలేను. నేను నా దగ్గరకు వచ్చిన పేషెంట్లనే ఒక ఫీజు విషయంలో నేను హెల్ప్ చేయగలను, కానీ మరి వారికి ఫైనాన్షియల్గా ఇన్నేసి 100 కోట్లు 1000 కోట్లు సహాయం అంటే మన వల్ల సాధ్యమయ్యేది కాదు. అది ఒక్క ప్రభుత్వం వల్లే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మనకి సహకారం ఉంటే తప్పనిసరిగా ఎక్కువ మందికి ఎక్కువ గ్రామాల్లో మనం సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. తప్పనిసరిగా నా అదృష్టం కొద్దీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ముఖ్యమంత్రిగా ఉండి పేదల పట్ల ఆయన చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే మరి మనందరికీ తెలుస్తుంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నా ఆశయం, అదేవిధంగా ఏమైతే చెయ్యాలి పేద ప్రజలకు అనుకున్నానో అది మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఒక రకంగా ఇటు ఖాళీ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ కూడా మనం పేషెంట్ల మధ్యలో ఉండి మన చేతనైనంత వైద్యం మనం వారికి అందిస్తూ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు పరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. డాక్టర్ సూర్యనారాయణ గారు రాజకీయ రంగంలో ప్రవేశించకముందు ఒక ప్రముఖ వైద్యులుగా నియోజకవర్గ స్థాయిలో అత్యంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఆయన్ని డాక్టర్ సూర్యనారాయణ గారు అనే కన్నా 10 రూపాయల వైద్యుడు అని అనడానికి చాలా కారణం ఏంటంటే, హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 రూపాయల నుంచి 100 వెయ్యా చేసిన డాక్టర్లు ఉన్నారు, కానీ మన వైద్య వృత్తి ప్రారంభం చేసినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా 10 రూపాయలు కన్సంట్రేషన్ ఫీజుతో చేస్తున్న ఏకైక హాస్పిటల్ ఏదన్నా ఉంటే మా డాక్టర్ సూర్యనారాయణ గారు హాస్పిటల్ అని చెప్పి మా నమ్మకం, అది అనపర్తిలో ఉంది. ఆయనకి ఆ 10 రూపాయలు డాక్టర్ అనే పేరు ఎంత బలంగా నాటుకుపోయింది అంటే, గతంలో ఒకసారి మదనపల్లి వేరే మన వ్యక్తిగత పల్లె మీద వెళ్ళినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే టికెట్కి సర్వే జరిగింది. సర్వే జరిగినప్పుడు మదనపల్లి నుంచి వచ్చిన నాయకులు అనపర్తి సర్వే చేసినప్పుడు అక్కడ వాళ్ళ అనుకోకుండా మాకు తటస్థించి, ఎవరండి బాబు 10 రూపాయల డాక్టర్ అట, ప్రజలందరూ కూడా 10 రూపాయల డాక్టర్ టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి పేరు కాకుండా 10 రూపాయల డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మా డాక్టర్ సునాన్ రెడ్డి గారు. ఆయన డాక్టర్గా వైద్యో నారాయణ హరే అనేటువంటి ఒక నానుడికి అది నిలువెత్తు రూపం మా డాక్టర్ సునాన్ రెడ్డి గారు. ఆయన ఎలా ఎటువంటి పరిస్థితులు అంటే, ఆయన స్వయంగా కోవిడ్కి ఎఫెక్ట్ అయినా కూడా ఆయనకి ఎవరైనా సరే సలహాలు అడిగితే యాజ్ ఏ డాక్టర్గా చాలా ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి ఇవ్వడమే కాకుండా కోవిడ్ తగ్గిపోయిన వెంటనే
డాక్టర్లు అద్దాల గదుల్లో ఉండి పరీక్షలు చేసే పరిస్థితులను పక్కన పెట్టి స్వయంగా అక్కడ వందలాది మంది ఓపీలో ఉంటే కూడా ధైర్యంగా వెళ్ళి మన వచ్చిన ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయం అందించి చాలా ధైర్యం ఇచ్చినటువంటి నిజంగా నడిచొచ్చే దేవుడి కింద మా డాక్టర్ సునాన్రెడ్డి గారు ఉండడం మా అందరికీ గర్వకారణం. అటువంటి వ్యక్తి మా నియోజకవర్గానికి ప్రతినిధిగా మా ఎమ్మెల్యే గారు అని మేము గర్వంగా చెప్పుకునేటువంటి వ్యక్తి నీతి నిజాయితీలతో ముందుకు వెళ్తూ వైద్యం అనేది వ్యాపారం కాదు, వైద్యం అనేది సేవ అనేటువంటి దృక్పథంతో పనిచేసినటువంటి డాక్టర్ సునాన్రెడ్డి గారు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండి మా ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందిస్తూ మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే మా ఎమ్మెల్యేగా కూడా కాదు, దేవుడు సాక్షాత్తు నడిచే దేవుడు. అటువంటి దేవుడిని మా ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం కానీ లేదా మనకి డాక్టర్గా ఉండటం కానీ నిజంగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ నియోజకవర్గమే కాదు పక్కన నాకు తెలుసున్న ఊళ్ళో కూడా 10 రూపాయల డాక్టర్ గారే తప్ప ఈయన పేరు కూడా చాలామందికి తెలియదండి. అంతటి మహోన్నత పేరు గడించిన వ్యక్తి మా నాయకుడిగా ఉండటం కూడా నిజంగా మా అందరికీ అదృష్టం ఉంది. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎలాంటిదైనా కూడా 10 రూపాయలు వైద్యమే కాదండి, వచ్చిన వ్యక్తి దగ్గర 10 రూపాయలు ఒకవేళ లేకపోతే అవి కూడా ఇవ్వకపోయినా కూడా ఆయన ఇప్పుడు ఎవరిని అడగలేదండి. మరి అలాగే ఏదైనా ఆపరేషన్లు చేసినప్పటికీ కూడా పక్కన కాకినాడలో 30-40 వేలు తీసుకుంటుంటే ఈయన 5000-6000 వేయడం, ఇది కూడా తీసుకోవచ్చా, బాగుంటుందా, తగ్గించమంటారా అనే విధంగా వైద్యం చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఏ రోజు ఈ వైద్యం మీద సంపాదించుకుంటాం, ఈ వైద్యం మీద నిలబడదాం అన్న వ్యక్తి కాదండి, నిజంగా సేవకు ప్రతిరూపం ఉండడం మా డాక్టర్ గారు. మన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ ఆరాధ్య దైవం మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ముందుగా డాక్టర్ గారు, ఆయన ఆ రోజుల్లో మరి ఆయన జిల్లాలో హాస్పిటల్ పెట్టి ఆయన రూపాయికే వైద్యం చేసి మంచి మహోత్మన వ్యక్తిగా వెలుగొందారు ఆయన. అదేవిధంగా మన అనపర్తి కాన్స్టిట్యున్సీలో డాక్టర్ సత్యసూర్యనారాయణరెడ్డి గారు 10 రూపాయలకే వైద్య సేవలు అందిస్తూ ఆయన ప్రజలందరికీ కూడా మంచి ఆయన ధైర్యాన్ని ఇచ్చి కరోనా మహమ్మారి టైంలో ఆయన ప్రజలందరితోనూ కూడా మమైక్యంగా ఉండి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి కరోనా వచ్చిన వ్యక్తులతో కూడా దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని ఇచ్చి ఆయన ఏం మెడిసిన్ వాడుతున్నారు ఏంటి మళ్ళీ ఏం వాడాలి అన్నీ ఇచ్చి పేద ప్రజలందరికీ కూడా మరి ఈ రోజుని అదే టైంలో హాస్పిటల్స్లో ఎవరైనా కరోనా వ్యక్తి జాయిన్ అయితే లక్షలు గుంజే పరిస్థితి, సుమారు ఒక్కొక్క వ్యక్తికి 10-15 లక్షలు కూడా గుంజే పరిస్థితుల్లో ప్రజల కరోనా కన్నా ఈ హాస్పిటల్ వైద్యానికి ఎక్కువ అవుద్దనే ఉద్దేశంతో ఎంతో బాధపడిపోయేవారు. అలాంటి సమయంలో మన డాక్టర్ గారు మరి ఈ కరోనా పేషెంట్ల దగ్గరికి వచ్చి మనోధైర్యం ఇచ్చి శాసనసభ్యునిగా కాకుండా ఆయన ఒక వైద్యుడనే ధైర్యం ప్రజల్లోకి వచ్చి ఒక దేవుడిగా భావించి ఎంతోమంది కరోనాను తగ్గించుకుని ఆయన్ని దైవంగా భావించారు. మరి ఇటువంటి వ్యక్తి కరోనా టైంలో తిరగటంతో మరి ఆయన కూడా కరోనా బారిన పడటం జరిగింది. ఆయనే కాదు ఆయన కుటుంబం అంతా కరోనా బారిన పడటం జరిగింది. మరలా ఆయన కూడా కరోనాను జయించి వెంటనే ప్రజలందరూ కూడా మళ్ళీ కరోనా బారిన పడుతున్నారని వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రజల్లోకి వచ్చి ఆయన వైద్యం చేస్తూ ఎంతోమంది ప్రజల్ని మరి కాపాడిన మహోన్న వ్యక్తి డాక్టర్ సునాన్రెడ్డి గారు. ఎన్నికల ముందే కాదండి ఆయన హాస్పిటల్ పెట్టిన నుంచి కూడా 10 రూపాయల వైద్యంతోనే ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మొన్న కరోనా టైంలో కూడా ఎంతోమంది డాక్టర్లు భయంతో హాస్పిటల్ మూసేసిన టైంలో కూడా ప్రజలందరికీ ధైర్యం ఇవ్వాలని ప్రజలందరూ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవాలని తెలియని భయాందోళనలో ఆయన అప్పుడు కూడా 10 రూపాయలకే హాస్పిటల్లో వైద్యం చేయటం జరిగింది. మరి ఇటువంటి మహానుభావుడు మన ఆంధ్రదేశంలోనే రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి తర్వాత ఈయన్నే ఆ విధంగా పూజించాలని చెప్పి మరి మేమందరూ ప్రజలందరూ కూడా అనుకుంటున్నామండి.